డియర్ లవ్లీ రోజా, నిన్ను నా చామంతికిచ్చి నా ప్రేమ విషయం చెప్పబోతున్నాను. నువ్వే మా ఇద్దరికి లైఫ్ లైన్ కలపాలి. ఏంటి బావా, చెవిలో పెట్టుకోవాల్సిన పువ్వు చేతో పట్టుకున్నావు? చెవిలో పెట్టుకోవటానికి కాదలుడు, నా జిలేబీకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరా జిలేబీ? ఎవరా జిలేబీ? ఏమి తెలియనట్టు మాట్లాడతావులుడు. చామంతి, తనకి నాకు లవ్ కుదిరి మ్యారేజ్ అయిందంటే మేమిద్దరం పాడేరు ఫారెస్ట్ కి హనీమూన్ వెళ్దాం అనుకుంటున్నాం. పాడేరు ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కెళ్ళు, కుమ్మేస్తారు. ఏటి పాడేరు పాకిస్తాన్ అంటున్నారు, పారిపోదామనా? నీకు నిండు నూరేళ్లు చామంతి. రెండేళ్లు తగ్గినా పర్వాలేదు, కానీ ముందు నది నాకు ఇచ్చేయండి. ఇదిగో నీకోసం రెడీ చేశాను ఫ్లవర్. ఇది నాకెందుకు? మడిసి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. ఇదిగో నరసింహ, నీ సంగతి ఏంటి? రెండు నెలలాగు. రెండు నెలల? మొన్ననేగా రెండు రోజులు ఆగమన్నా. ఈ మాట చెప్పడానికే రెండు రోజులు ఆగమన్నా. ఇదిగో నరసింహ, ఆ డబ్బు నా పెళ్లి కోసం దాచుకున్నదయ్యా. పెళ్లికి అప్పుడు అంత తొందరగా వచ్చిందంట? వడ్డీ పెరిగినట్టు వయసు పెరిగిపోవట్లా? నిజమే మరి. నా బాధ కొంచెం అర్థం చేసుకోవయ్యా. ఓకే ఓకే, నీ బాధ అర్థం చేసుకున్నాను. రెండు నెలల తర్వాత లగ్గాలు పెట్టించుకుని కనిపించు, నా చేతుల మీదకి డబ్బు ఇచ్చి పెళ్లి జరిపిస్తా. డబ్బు ఇవ్వకపోతే? డబ్బు ఇవ్వకపోతే అదే చేతులతో నా మెళ్ళ తాళి కట్టాలి, అది కండిషన్. ఓకే అలాగే కడతా. నీళ్ళు అయ్యో బాబోయ్, నువ్వు తాళి కడతారంటే నాకు కూడా సిగ్గేస్తుంది. అల్లుడు, నమ్మక ద్రోహి. నేను తాళి కట్టాలనుకున్న అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడతావా? ఏం చేయమంటావు మావా? డబ్బన కట్టాలి, తాళైన కట్టాలి. అదే నీ ప్రాబ్లం. డబ్బు తాళి రెండు నేనే కట్టేస్తాను. ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందితే ఆంధ్ర బ్యాంక్, కుదిరితే కృషి బ్యాంక్. కమాన్ ఫాలో మీ అల్లుడు. ఇంట్లో మొత్తం క్లీన్ చేశాను, బీరువాలో ఉన్న సామాన్ని నన్ను వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపో. వచ్చాయి. అయ్య బాబు, పోలీసులు. వీడు నెల్లూరు శంకర్, ఎటువంటి తాళానైనా పిన్నిస్తో తీయగల సమర్థుడు. వీడా? వీడు కోడి గోపాల్, రైల్ ఇంజిన్ నుంచి బోగిల్ని కట్ చేసి పక్క స్టేట్ లో రైల్వే వాళ్ళకి అమ్మేసేవాడు. వీడా? ఏంటి మామ, నీకు భయం ఎట్లేదా? నాకెందుకు భయం? ఆడు చూసింది నిన్ను, నేను బీరువాలో ఉన్నాను, నన్ను చూసే ఛాన్సే లేదు.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేసేదే ఉంది బెడ్ రెస్ట్ లకు జైల్ రెస్ట్ తీసుకో 6 మంత్స్ సీ దిస్ ఫెలో పేరు నరసింహ ఇప్పుడు ఇప్పుడే స్ట్రీట్ రౌడీగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది వీడా వీడి పేరు హైదరాబాద్ మొదట్లో కాన్వెంట్ పిల్లల దగ్గర టిఫిన్ బాక్సులు కొట్టేసేవాడు నైస్ టు సీ యు సర్ మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి షట్ అప్ నేను నిన్ను చూశాను సర్ ఆ బీరువా దొంగ వీడే ఎరా ఇన్నాళ్ళు చిల్లర దొంగతనం చేస్తూ బతికేవాడివి ఇల్లు దోచుకునేంత రేంజి పెరిగిపోయావరా సరిగా సార్ అసలు ఏం జరిగిందంటే షట్ అప్ తిరినట్టు వీడిని తీసి లాక పిల్లపడాయి ఎస్ సార్ పదండి సార్ అల్లుడు కేసు ఏంటి రివర్స్ అయింది వాడి ఎక్స్రే కడమావా లోపల ఉన్నాయి మాత్రమే తెలిస్తే అందుకే నన్ను గుర్తుపట్టుకుని నిన్ను గుర్తుపట్టాడు అంత అడగారు అందుకులేవా ఇప్పుడు ఏం చేయమంటావు లోపలికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో ఓ ఆరు నెలలో అబ్బాయి ఏలే సార్ ఊరికే అతినట్టు గారు రండి లాక్ తీయండి లోపలికి వెళ్తాను హలో దివ్య హియర్ అబద్ధం చెప్పొద్దు దివ్య నా హృదయంలో ఉంటుంది అక్కడ ఎందుకు ఉంటుంది రాస్కల్ ఫోన్ పెట్టేరా ఏమంది అల్లుడు ఏమంటది ఇంకోసారి ఫోన్ చేయమంటది అయితే చెయ్యి హలో దివ్య ప్లీజ్ ఫోన్ పెట్టేయద్దు నా దగ్గర 2.5 రూపాయలు ఉన్నాయి అసలు ఎవరు నువ్వు నీ లవర్ని 2 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా నిన్నే ప్రేమిస్తున్నాను నువ్వే నా ఇంకా కన్నెత్తి కూడా చూడలేదు స్టూపిడ్ ఫోన్ పెట్టరా ఏ ఏం కావాలి నీకు ఒకసారి డైరెక్ట్ గా నీతో మాట్లాడాలి స్ట్రైట్ గా నువ్వు నన్ను చూడాలి నన్ను చూస్తే నీ మనసు మారొచ్చు నాకు ఒకవేళ దూరొచ్చు ఓకే మనం ఎక్కడ కలుద్దాం ఎక్కడ కలుద్దాం అంటున్నారా పబ్లిక్ గార్డెన్స్ నంబర్ చెప్పు ఆ పబ్లిక్ గార్డెన్స్ కి వచ్చే ఓకే వస్తాను కానీ నువ్వు నన్ను చూసావు మరి నేను నిన్ను గుర్తుపట్టేదలా గుర్తుపట్టలేదంటే ఆ yellow shirt red banino black pant వేసుకుని షారూఖ్ ఖాన్ సర్వెంట్ లో ఉంటాను అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను ఏంటల్లుడు నా అడ్రస్ ఆనవాడు చెప్పావేంటి ఆ నేను ఎందుకు అలా చెప్పానంటే ఆ అర్థమైంది అర్థమైంది అల్లుడు ఏం అర్థమైంది నీకు ఇదిగా మామకు పెళ్లి అవ్వకుండా అల్లుడు పెళ్లి అవడం సమంజసమా అని ఫీల్ అవుతున్నావు కదా నీ బ్రెయిన్ బ్రెయిన్ కాదు మామా మరి ఏంటి తర్వాత చెప్తాలే పద అంతేనా కదా గాజు వాక బెల్లమే గాజులోళం కదా గాజు వాక అల్లుడు ఈ డ్రెస్ లో మనం ఎలా ఉన్నాం నీకేంటి మామా నేపాల్ రాజు లాగా నిగనిగలాడిపోతున్నావు నేపాల్ రాజా అంటే చచ్చిపోయినాడా బతుకున్నాడా ఆ రాజా నాకు ఉంటే ఏంటి పోతే ఏంటి రాజు రాజే అంతేనా అవును టైం అయింది మన లవ్ ఇంకా రాలేదేంటి అదే నా లవ్ రాలేదేంటి ఇంకా ఎక్స్క్యూజ్ మీ బ్లాక్ ప్యాంట్ ఎల్లో షర్ట్ రెడ్ బనియన్ వీడే ఉంటాడు హలో హలో ఫోన్ మీద ఫోన్ చేసింది మీరేనా యా ఆర్ యు దివ్య ఓ బ్యూటిఫుల్ సెక్సీ ఐ లవ్ యు దివ్య ఐ విల్ కిల్ యు ఇడియట్ నేను ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వర్ని అబే అబే మీరు ఇన్స్పెక్టర్ గారా అదేంటండి డ్రెస్ లేకుండా వచ్చారు రాస్కల్ ఇది డ్రెస్ లా కనిపించట్లేదా అబే ఇది డ్రెస్ ఏనండి డ్రెస్ కాదని ఎవరంటారు యూనిఫామ్ లో వస్తారు కదా అని నీ బతుకి యూనిఫామ్ లో రావాలా యు ఆర్ అండర్ అరెస్ట్ కానిస్టేబుల్ అబే నమస్కారం సార్ ఎస్పీ గారు అరే వాట్ ఇస్ దిస్ ఒక్కడిని పట్టుకోవడానికి ఇంత మంది పోలీసులా అదేంటి నా స్టేటస్ ఇంత పెరిగిపోయిందా అరే 381 ఏంట్రా నువ్వు డ్యూటీలో ఉన్నావా వెళ్దాం పోండి బాగా ఎండగా ఉంది కదా తప్పట్లు అడిగి కొట్టించుకోకూడదు అభిమానంతో కొట్టాలి ఈ వెన్నుపోటు మాటలే వద్దని ఇది వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేసా అంతే కోడి కోటయ్య గారు మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఆ మీకు హ్యాపీగానే ఉంది నాకే ఇరిటేషన్ గా ఉంది రామేశ్వరం పోయిన శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నారు చూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండయ్య చూసారా నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు అభిమానం అంటే అది అదే కదా నా బాధ శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఏముంది ఈ దండ ఎందుకు దండక తప్ప కానిస్టేబుల్స్ నా సంగతి మీకు తెలియదు నేను చాలా స్ట్రిక్ట్ ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా ఎస్ సర్ క్రిమినల్స్ ని కాదు మిమ్మల్ని ఉరి తీస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు అవును సార్ విష్ ఆల్ ద బెస్ట్ థాంక్యూ సార్ మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను డ్యూటీలో చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్ ఆశీర్వాదం ఏంటి సార్ ఎవరు అనుకుంటున్నారు మఫ్తీలో వచ్చిన ఎస్పీ గారు ఎస్పీనా వీడు బొంద వీడు ఒక 420 గారు సార్ 420యా సర్కస్ కుక్క సలాం కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వానికి సల్యూట్ కొట్టేయటమేనా ఆమా ఒకసారి నువ్వు నర్మస్కో ఇప్పుడు చెప్పరా
నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా? అంటే అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు టిఫిన్. ఇంకా చెప్పకల అర్థం అయిపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి. అతను బయటికి పంపించాలి సార్. బయటికి దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? అరబాయ్ ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్కులు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటలకల్లా స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టి వెళ్తుండవు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్. అదే మాట మీద నిలబడదు. ఆ నువ్వు నోరు ముసుగు నిలబడవు. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. ఎందుకని కుదరదు? అయ్యా నేను వేలు ముద్ర గాని సార్. ఆ మాట ముందు చెప్పొచ్చుకదా ఎదమని. రే రోజు సాయంకాలం ఎడుతో నేను ముద్ర లేచండి. రే ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఆ ఏం లేదు సార్. రోజు స్టేషన్ కొచ్చి వేలు ముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతానని చెప్పాను సార్. కళ్ళు రాలిపోతాయి. ఏంటన్నా తమకు జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారైనా ఎడ్జస్ట్ అయిపోతాను సార్. దగ్గరికి రావద్దు, వచ్చామంటే వీడిని పొడిచేస్తాను. నేను కావాలో వీడు కావాలో తెలుసుకో. నువ్వు నాకెందుకు? మా మామగారు నాకు ఇచ్చే. ఏం పిచ్చేది, అడుగు ముందుకు వేసావు, ఈ శాల్తీని పొడిచేస్తా. అదే ఇంటర్లో ఉండే ఇంత సంపాదించావురా, లేపేస్తానురా నిన్ను. దగ్గరకు వస్తే అయిపోయాడు. నువ్వా? అవును నేనే. నువ్వెవరు? అల్లుడు నువ్వా? అవును. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు నువ్వు కూడా ఇక్కడ ఊడిపడ్డావంటరా? ఏం చేయను అల్లుడు, ఉండబట్లాక చేయి దొరద పెడుతుంటే దొంగతనం చేద్దామని వచ్చాను. అంటే నా మామగారి ఇంటి దొంగతనం చేస్తావా? ఇది మీ మాంగారిల్లా, మరి హైల్ ఏం చేసావు? ఏ ఇల్లు? పోలీస్ స్టేషన్. అది కదా మన మాంగారిల్లు. నిన్ను ఆ విషయం తర్వాత మాట్లాడదారా, అర్జెంట్ ఇక్కడ నుంచి. నేను ఏ నువ్వు శుభ్రంగా మీ మామగారి ఇంట్లో తింటూ ఉండొచ్చు, మేము వెళ్ళి కష్టపడాలా? నాకు కూడా ఏదో చెప్పి ఇక్కడ సెటిల్ చేసాయి. అదేలా కుదురుతుందిరా, మామగారు వచ్చి ఇతను ఎవరంటే ఏం చెప్పాలి? ఏమిటి అల్లుడు, ఎవరితో? అన్నయ్య. అన్నయ్య యా వీడు ఈ దొంగ రాసుకెళ్ళి అన్నయ్య. అయితే శీనుగడ? శీనుగడ ఎవడరా? ఎరుజుబులు తొక్కున్నా చూడు ఆడే. అయ్యి బాబోయ్, ఈడప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ లో గుర్తుపెట్టాడురా? అవును. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు కిస్కా. తమ్ముడు ఎరా శీను, నీకు అన్నయ్య ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే. నాకే చెప్పి చావలేదమ్మా వీడు. మీకు చెప్పడం ఏంటి? అదే మీరందరూ ఉన్నట్టు నాకు చెప్పాలి కదా. ఏమిటి చిన్నలుడు అలా షాక్ లో ఉన్నావు? ఎందుకుంటాడండి, వీడికి ఇక్కడ లవ్ అఫేర్ ఉందని, వీడి ఇక్కడ సెటిల్ అయిపోయాడని సంగతి నాకు తెలిసేసరికి నోట మాట పడిపోయింది. లేదన్నయ్య, నువ్వు ఇంత డేంజర్ గా దిగుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును గానీ ఇతనికి అన్నయ్య అయ్యి ఉండి దొంగ చాటుగా రావడం ఏంటి నువ్వు? నేను కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తాను, నా తమ్ముడికి ఇక్కడ ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయో చూద్దామని ఆకస్మిక తనిఖీలో వచ్చానన్నమాట. రండి ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. అనవసరంగా శ్రమ ఏంటండి, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. దొంగ ఎక్కడ? దొంగ ఎవడు లేడండి, ఇక్కడ మా ఫ్యామిలీ జోక్ ఒకటి జరిగింది. ఎవరండి? జోక్ చెప్పడానికి ఫోన్ చేసి పిలిపించాలా? ఫోన్ అనే చెప్తే పోలా? నోనో, జోక్ అని తెలియక ఫ్యాక్ట్ అనుకుని ఫోన్ చేసాం, మమ్మల్ని క్షమించాలి. ఓకే ఇట్స్ ఆల్ రైట్. నిన్ను నేను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్ సార్, మీరు నన్ను చూసే అవకాశమే లేదు. నో నో, ఇట్ ఈస్ పాసిబుల్. నీ పేరు హైదరాబాద్ కదా? కాదు. ఏంటే రోజు మన స్టేషన్ కొచ్చి వేరు ముద్ర వెళ్తున్నాడు కదా. ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా సార్? నా పేరు కాదండి హైదరాబాద్, మా అన్నయ్య పేరు హైదరాబాద్, నా పేరు సికింద్రాబాద్. హైదరాబాద్ సికింద్రాబాదా? ఏంట్రా విచిత్రంగా ఆ పేర్లు. దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్, మా అమ్మ ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు హైదరాబాద్ లో వాడిని కన్నది, సికింద్రాబాద్ లో నన్ను కన్నది. హైదరాబాద్ వాడి పేరు, సికింద్రాబాద్ నా పేరు, మేమిద్దరం ట్విన్స్ అన్నమాట. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దద్దమ్మలాగా లొట్టలేసుకుంటా వింటుంటే ఎన్ని స్టోరీలైనా చెప్తాడు. ఇదిగో చిన్నలుడు, ఏమిటయ్యా ఈ కన్ఫ్యూజన్ అంతా? నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు అని నాకు ఎందుకు చెప్పలేదు? అది మీరు అడగలేదు కదా మామా. అంటే అడగకపోతే చెప్పవా? అడగకుండా చెప్తే మర్యాదగా ఉండదని. ఎక్స్క్యూజ్ మీ, ఓసారి వస్తారా? కరెక్ట్ గా టోటల్ చేసి గారికి నోట్ పంపి. గుడ్ ఈవినింగ్. ఓకే, త్వరగా రిజిస్టర్ చేయండి. ఏంట్రా పెద్ద ఐజీ వేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు? ఏంటి, మాకు మీ పోలీస్ స్టేషన్ ఒకటేనా, ఇంకా రెండు మూడు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎల్లి ముద్ర వేయాలి. ఏదో తెలిసినాడు కాబట్టి ముందు వచ్చాను, పంజోడు. సిగ్గుచేటు చచ్చా, ఓ బజార్ రోడ్డు బెదిరిస్తే భయపడి రిజిస్టర్ చూపించే పొజిషన్ వచ్చేసింది. నా పొజిషన్ అంటే నాకు బాగా తెలుసు, ముందు నువ్వు కరెక్ట్ పొజిషన్ నిలబడవు. వేలు ముద్ర వేలు ముద్ర వేయాలంటే నా ప్రశ్న సమాధానం చెప్పాలి. అయిపోయింది. కొంచెం పెయింట్ అయ్యేసరికి తాలిబాన్ టెర్రరిస్టుల డిమాండ్లు మొదలవు. డిమాండ్ కాదు మరి, డౌట్.
ఉదయం మా తమ్ముడిని హైదరాబాద్ అనుకుని ఇన్సల్టింగ్ గా మాట్లాడారంట. నీకెలా తెలుసు? వాడే వీడు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేరం చేసింది నేను, కావలిస్తే నన్ను శిక్షించండి. వాడిని ఏమన్నా అన్నారా? AK-47 తో వీపు కొక్కున్నట్టే. అంటే ఆడు నీకంటే పెద్ద క్రిమినల్? ఆ ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ చదువుకున్న వాడేనండి. ఏం చదివాడు? ఈనాడు పేపరా? ఈనాడు పేపర్ కాదు, ఫారెన్లో MBA చదివాడు. చూస్తే లేడే. చూస్తే తెలియదు, విచారిస్తే తెలుస్తుంది. సరేగాని, నువ్వు మీ అన్నయ్య ఏమో ఫారెన్ లో చదివాడు అంటున్నావు, మరి నువ్వేంటి కేడీలా తయారయ్యావు? విద్య విచిత్రం అంటే అదే సార్. పోలీస్ కొడుకు దొంగ కావచ్చు, డాక్టర్ కొడుకు పేషెంట్ కావచ్చు. ఒకే కొమ్మకు పూసిన రెండు పూలు, ఒకటి రాజకీయ నాయకుడి మీద పడచ్చు, ఒకటి శవం మీద పడచ్చు. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని ఏ డెడ్ బాడీ మోసుకునేవాడి దగ్గరికి వెళ్ళి చెప్పు. అందుకేగా మీకు చెప్పేది. ఇదిగో అసలు మీ ఇద్దరి మీద నాకు ఎందుకో డౌట్ గా ఉందయ్యా, ఒకసారి నీ ఫోన్ చెయ్యి. మీ ఇద్దరు టిన్సో కాదో తెలుసు. ఎక్స్క్యూజ్ మీ ఫోన్. హలో, ఎస్ఐ కోడి స్పీకింగ్. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య స్టేషన్ వచ్చాడు వెలుపుతు రైడానికి. చూడండి సార్, మా అన్నయ్య రౌడీయే, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. అబ్బో, ఇదేంటయ్యా మీ తమ్ముడు ఫోన్ లో తెగ కిస్సులు పెట్టి వస్తాడు? ఫారెన్ కల్చర్, ఫారెన్ లో చదువుకున్నాడు కదండి. ఇప్పుడు అర్థమైందయ్యా, మీ తమ్ముడు చాలా జెంట్లమన్ అయ్యా. ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నా. ఇంకొకసారి ఫోన్ చేయవా? అంటే వాడిని ఎక్కువ ఫోన్ లో మాట్లాడమంటే చిరాకు పడతారు సార్. ఏం పర్లేదు ఒకసారి మాట్లాడతాను సార్. నంబర్ కరెక్ట్ కాదు. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏంటో, మా తమ్ముడు వాయిస్ రిపీటెడ్ గా వినాలని ఎస్ఐ గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడేగా మాట్లాడుతా చెడు? మాకు తెలుసులే బాయ్, మళ్ళీ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ టేప్ ఆన్ చేయాలంటే కష్టంరా. ఏంటి, బాత్రూమ్ లో ఉన్నాడా? ఆ బాత్రూమ్ లో ఉంటాయట. త్వరగా బయటికి రమ్మను, యువతలు మా ఎస్ఐ గారు డాగులాగా వెయిటింగ్ అని చెప్పు. సరే వినమను. ఏమ్మా బాత్రూమ్ లో ఉన్నావా? ఎస్ఐ గారు మాట్లాడతారంట, మాట్లాడు. హలో, చూడండి సార్, మా అన్నయ్య రౌడీ, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. సేమ్ కంటిన్యూటీ, మాటే కాదు అక్షరం కూడా మార్చలేదు. చెప్పిందే చెప్పి చెప్పడం మానేసాడు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. అవునయ్యా, చాలా ఆదర్శమైన ఫ్యామిలీ. సార్ మళ్ళీ ఇదే టైంలో ఇక్కడే కలుద్దాం. వస్తాను సార్. మీ సికింద్రాబాద్ అడిగారని చెప్పాలి. ఏంటి అడిగేది? సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు వీడే కాదు, వేరే. ఓరి ఓహో, నిన్ను బాగు చేయటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. సికింద్రాబాద్ 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 నుంచి వస్తాడా? కాదు, సికింద్రాబాదే వస్తాడు. వస్తున్నా వస్తున్నా. పిలిచారా మావయ్య? అవును బాబు, మీ నాన్నగారితో మాట్లాడతావని. అలాగే ఫోన్ లోనా? కాదు, డైరెక్ట్ గా. డైరెక్ట్ మీ పెద్ద అబ్బాయి. బాగా స్టడీగా క్లియర్ గా చూడండి. నాకైనా రెండేడు పెద్దాళ్ళ లేడు. ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు? ఈ పెద్ద అయిన మా పెద్ద కొడుకు అని మీకెవరు చెప్పారండి? ఇంకెవరు? మీ అబ్బాయి శీను. ఎలా శీను, ఈ న్యూసెన్స్ ఏంటి? అది నానా మర్యాది. అసలు ఏమమ్మా చావంతి, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మామయ్య చెప్పాడో లేదో మీ తాతయ్య చెప్పు. అరే కొడుకు లెక్క ఇంకా తేలగదొస్తుంటే మధ్యలో ఈ మనవరాలే వస్తండి. చావంతి, నువ్వు ఇక్కడికప్పుడు వచ్చా? చావంత, చిన్నలుడు, ఎవరి అమ్మాయి? ఎవర్రా అమ్మాయి? మన మేనకోడలు. మా మేనకోడ మామగారు. నీ మేనకోడలు అయితే ఎవరి అమ్మాయిని సీను అడుగుతావేటి? అంటే వాడేం చెప్పాడో తెలుసుకుని అదే నేను చెప్పాలన్నమాట. మేమిద్దరం ఒకే మాట మీద ఉంటాం. అవును సీను, నీకు మేనకోడలు ఉందని ఇప్పుడు దాకా చెప్పలేదే. ఆడుకుండా చెప్తే మీరు ఫీల్ అవుతారని. ఎందుకయ్యా ఫీలింగ్? అసలు నీకు ఎంతమంది బంధువులు ఉన్నారా ముందు అది చెప్పు. అది అన్నయ్యని అడగాలి. నీ బంధువుల గురించి అతనికి ఏం తెలుసు? అంటే మావయ్య తమ్ముడు బంధువులు లిస్ట్ అంతా మీతో చెప్పమని నాతో చెప్పాడు. చామంతి, మావయ్య గారిని పరిచయం చేశాను కదా, నువ్వు ఇంకా బయలుదేరు. ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది? ఒక్కతే బయటకు వెళ్తే సిటీలో పొజిషన్ ఎలా ఉంది? ఒక 15 డేస్ ఇక్కడే ఉండి వెళ్తుందిలే. ఉండండి రా, అందరూ మావయ్య గారి ఇంట్లో పడి తిని చావండి. ఫ్యామిలీ అంటే మర్యాదే లేదు. చిచి, అయితే ఓ పంచి నాకు సెటిల్ చేసి నన్ను పంపి. చిన్నలుడు, ఏమిటి అమ్మాయి సెటిల్ చేయమంటూ కాలుపుంది? అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలో వెళ్ళకూడదు సెటిల్ చేయమంటుంది. ఈ మాత్రానికి అల్లుడు సెటిల్ చేయటం ఏమిటమ్మా? నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపో. మావయ్య, నువ్వు ఎంత మంచివాడివి మావయ్య, నువ్వు అక్కడే నన్ను అర్థం చేసుకున్నావు. అంటే మేనకోళ్ళ అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. అమ్మా పద, అమ్మాయి నువ్వురా. అరే, నువ్వు ఇంత పెద్ద ఇంటికి అల్లుడుగా సెటిల్ అయిపోయావు, ఓకేరా? నాకు కూడా చామంతితో పెళ్ళేట్టు చూడరా, నా కిడ్నీ అమ్మి నీ రుణం తెచ్చుకుంటాను. తొక్కలో ఉండేది రెండు కిడ్నీలు, ఎన్నిసార్లు ఇస్తావురా? అంతే కదా. సరేట్రా. ఏంటి? సైలెంట్గా నిద్రపోయేప్పుడు వెళ్ళి దాని మీద తాళ్ళు కట్టే. అయ్యి బాబోయ్,
తాళి కట్టావంటే చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. అంతేనంట? ఆ ఓకే, ఈరోజు నుంచి నా లైఫ్ టర్నింగ్ ఇచ్చుకుంటుంది. చామంతి కాసుకో. నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గో కూర్చున్నావు? ఏమైంది? ఏమవటం ఏంటయ్యా? నాకంటే చిన్నోడు నీకో జోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికో జోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కడే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతి ఉంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మంగళసూత్రం ఐడియానా? కాదు, రేప్ చేసి. రేప్ చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంటిరా, మనమే చేయాలా? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశారంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. ఏమై రైట్ చమంతి? ఇదేంటి నైట్ తెక్క ఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ బయటికి తెలిస్తే బాగుండదని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చమంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్ని సార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదెలా? అయ్యో రాజా, నేనా? నువ్వే. నువ్వు పెసరడు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించానా. ఏమిటో, దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలా పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. చా, నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి, మాకు సాదా దోశలు ఆయనకు ఆమ్లెట్? కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనపడేట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టే తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్, నన్ను సడన్ గా రాజాని పిలుస్తున్నావు నువ్వు? మూగపోయిన వీణ తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3 గంటకి తెలియడానికి వీల్లేదే. 3 మనిషికి తెలియాలంటే 3 నెలల దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంచం మీద ఉంది. కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డేర్ గా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డేరింగ్ గా ఉన్నాను. పగలి నీ ఫేస్ చూస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేను ఏమైనా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసుమా?
పొరానికి మామ మా ఇంటి పర్మిషన్ రేప్ చేస్తావా? నేను రేప్ చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతుళ్ళనా? అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైర్ ఓపెన్ చేయకు మామయ్య. నేను రేప్ చేయాలనుకుంది చామంతిని. పోరి దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్ర ఉందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. ఫ్రెష్ గా ఉండడానికి గిది కూడా అంతనే సేమ్. పాఠం చెప్పుకుందావా? పాఠాలు ఈ సంవత్సరానికి వెళ్ళి ఇంటర్ ఉన్నాం సార్, ఈ సంవత్సరానికి అష్టావధానం చేయండి సార్. అష్టావధానమా బాబు? మీకో దండం, అష్టావధానానికి దండం. వదిలే, అష్టావధానంలో మీరు పండితులు అంటే కాదు సార్, అష్టావధానం చేయరు సార్. మగవాళ్ళకి ఒకటి, ఆడవాళ్ళకి రెండు ఉంటాయి, అవి ఏంటి? ఇంటి పేర్లు. ముద్దెట్టమని అడిగేది ఎవరు? నేను. నేను ముష్టివాడు కాదంతా ఒడి సార్. ఒకటి పట్టుకుంటే రెండు ఊతే ఏందవి? తక్కడా కట్టుకొని పెట్టుకునేది ఏంది? పువ్వుల దండ. హలో హలో హలో, నమస్తే మాస్టరు. ఏంట్రా మాస్టర్ మెగాస్టార్ అంటున్నావు? నాకేదో మూడెట్టే ఉంది. మీరు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తానండి. 1000 కళ్ళతో ఎందుకు లేవా? 2 కళ్ళదాలు, మిగతా చిరంజీవి చాకబుల్ టెస్ట్కి ఇచ్చేయి. మీరు ఇంత చమత్కారం కాబట్టి మిమ్మల్ని కోరికొడదాం అనుకుంటానండి. ఏంట్రా అది? తొందరపడకండి, తిరిగి చెప్తాను కదా. కూర్చో చెప్తాను, కూర్చో కూర్చోండి సార్. ఏంటో ఏంటి? నేను ఒక నావల్ రాశాను సార్. వెరీ గుడ్. మీ గురించి మీరు తెలుసుకోండి, టైటిల్ ఏ రేంజ్ లో ఉంది? ఇలాంటివన్నీ ఊరికే ఆషామాషిగా చెప్పలేము, చదివి చెప్పాలి. అందుకే కొంచెం చదివి పెట్టండి సార్. ఇప్పుడా? అవును సార్, కళ్ళు తిరుగుతాయి. చదవచ్చు కానీ ఇవాళ నాకు బ్యాడ్ సింప్టమ్స్ ఎక్కువయ్యాయి. ఏంటంటే, పొద్దునే లేవగానే మా ఆవిడ కళ్ళ ముందు పడింది, బాత్రూమ్ లో నెత్తి మీద బలి పడింది, వస్తుంటే వీధిలో పిల్ల ఎదురైంది. అందుకని రేపు ఎప్పుడైనా పెట్టుకుందాంలే. రేపడతాయి ఎందుకు సార్? పోనీ నేను చదివి పెడతాను, మీరు విని పెడతారా? ఓకే. జయ కాళిదాస్. అందమైన హైదరాబాద్, అందమైన హైదరాబాద్ లో ఇంకా అందమైన సముద్రం. ఆ సముద్ర తీరాన నల్లటి బీచ్లు, 5 ఏళ్ళు ఇవ్వజంట. టిచ్చుకో 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 ఆడుకుంటుతారు. హైదరాబాద్ లో సముద్రం, ఆ సముద్రానికి ఒక బీచ్, ఆ బీచ్ పక్కన 5 ఏళ్ళు యువజంట ఆడుకోవడం. ఉండండి సార్. ఏంటండి ఎక్స్ట్రా పడకండి, వెరైటీకి తీయలేరు కదా. అప్పుడు పిల్లగాలికి సౌండ్ ఏంటి? పర్వతాలు కదులుతున్నాయి. ఓ, పిల్లగాలికి పర్వతాలు కదులుతున్నాయా? నిన్ను ఉండండి సార్. ఏముండను రా. ఇదే కాదు, ఇంకా చాలా ఉంది. ఓన్లీ శాంపిల్, 200 పేజీలు ఉన్నాయి. హర్మన్ నుంచి సూర్యకిరణాలు కిర్రు 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 అని సౌండ్ చేసుకుని ముఖం మీద వచ్చేసి వాళ్ళే. పడమర నుంచి సూర్యకిరణాలు కిర్రు కిర్రు అని శబ్దం చేసుకుంటూ వచ్చాయా? మీకు ఎలా చెప్తే అర్థం కాదు. నలుగురికి తెలియంది నసపెట్టినే చెబుతారు, కబులెవరు కక్కనిది వసపిట్టల్లే రాస్తారు, పిచ్చని కొందరు అన్న అది మాత్రం వార్నైజం, చచ్చు రాతలే అన్న ఇది నాలో మేనరిజం. ఆల్ రైటర్స్ ఒకవైపు, ఈ కొండబాబు ఒకవైపు, ఊరు మొత్తము ఒక దారి, ఊలికి విట్టదొక దారి మాస్టరు. ఆల్ రైటర్స్ ఒకవైపు, ఈ కొండబాబు ఒకవైపు. చెట్టి మేరా, చెట్టి ఎక్కడ ఉండదు? ఇడ్లీ పక్కన ఉండాలి. ప్లేట్ ఎందుకురా? ఈ బుక్ అంటే నాకు ఇష్టం. మాస్టర్ మీరేంటిలా? నేను మాస్టర్ ఏంటి నా బొందా? నేను ఇంకా పిల్లండే, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు నేర్చుకోవడం ఏంటి సార్? అష్టావధానం చేసిన మీరు. అష్టావధానం ఏంటి? అష్టావధానమే కాదు, సహస్రావధానం చేసినప్పుడు కూడా ఈ పుస్తకం చదివాడంటే నిక్కరేసుకుని లాస్ట్ బెంచ్ లో కూర్చోవాల్సిందే. గ్రామ ఫోన్లు అంటే ఏంటో తెలుసా? గ్రామాల్లో ఉండే ఫోన్లు అంట. భూతకాలం అంటే ఏంటో తెలుసా? భూతాలు తిరిగే కాలం అంట. శిశుపాలుడు అంటే ఎవరో తెలుసా? పాలు తాగే శిశువు అంట. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఇంకా చాలా తెలుసుకోవాలి. భగవద్గీత, భగవంతుడు నుదుటి మీద గీత. మాస్టర్ ఏదో పైచించేది పిచ్చోడు అయిపోయారు. ఈ ఆట పేరేంటో గాని ఆడేవాళ్ళకంటే చూసే జనాభా ఎక్కువ ఉన్నారు. ఆడెవడికో గోల్డ్ లేవనుకుంటా, బాగా దురదట్టినట్టుంది, బంతితో ఓ గోకేసుకుంటున్నాడు, మంట పుట్టినట్టుంది, చేతిలో బంతి తీసేశాడు. వాడు ఆ బంతి రెక్కలేని పక్షి ఎగిరిపోతుంటే అది పండుకొని పట్టుకోపోయాడు, కాదనుకో వదిలేశాడు.
ఆడేంటి వేరే ఆకాశాన్ని చూపిస్తున్నాడు, పగల నక్షత్రాలు కనపడతాయా? ఏమిద్రా రెండు ఓవర్లను అన్న నోట్ చేస్తే మన మ్యాట్రిక్స్ నేను అర్థమైపోతురా. స్కోర్ అంటే ఎంత? రన్స్ 10 ఎక్స్ట్రా 22. రన్స్ 10 ఎక్స్ట్రా 22 ఏంటి? అసలు కంటే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. అవును, రన్స్ తీసినోడు పేరు రాశారు కానీ ఎక్స్ట్రా వాళ్ళ పేరు రాయలేదండి. ఎక్స్ట్రాస్ అంటే మనుషుల పేర్లు కాదమ్మా, బంతులు. ఏ వాటికి మాత్రం పేర్లు ఉండవా? రండి చాలా చాలా చాలా. వాళ్ళకేం పోయే కాలం? కట్లు కట్టుకుని మరి ఆడుతున్నారు? అవి కట్లు కాదు, ప్యాడ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నీ మెంటల్ ఏజ్ సరిపోతుందో లేదో నేను టెస్ట్ చేయాలి. ఏంటి మెంటల్ ఏజ్? మానసిక వయసు అన్నమాట. నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. సహకార పరపతి సంఘం అంటే ఏంటి? రుణాలు ఇచ్చే సంస్థ. సహకార పరపతి సంఘం పరపతి భర్త పోతే ఇంకొక భర్తను ఏర్పాటు చేసే సంఘం అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? గ్రాడ్యుయేషన్ తర్వాత పై చదువులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్టల్లో గ్రాడ్యుయేషన్ చదువుకుంటా అన్నమాట. నీకు అసలు బ్రెయిన్ లేదా? హోమ్ డెలివరీ అంటే ఏంటి చెప్పు. ఇంటికి సరుకులు తెచ్చివ్వటం. హోమ్ డెలివరీ అంటే ఇంట్లోనే పురుడు పోసుకోవటం అన్నమాట. అన్నిటికీ ఆశ్చర్యపోతావు నువ్వు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. నీకు అబద్ధం అనిపించి నాకు నిజం అనిపించే నిజం ఒకటి చెప్పు. అబద్ధపు నిజమా? యా తెలీదు. నువ్వు పెద్ద ఎదవి. నిజమా? నువ్వు ఎదవ కదా. నీ దగ్గర పనిచేసే స్టేటస్ నాకు లేదు, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, దారిలో పెట్టిందే నేను నిద్రపోను. మంత్రివర్గం మొక్కల పెంపకం సింటాక్స్ చాలా రొటీన్ గా ఉంది. అవును సార్. కొంచెం వెరైటీగా నేను చెప్పరా? సరే చెప్పు. ముఖ్యమంత్రి గారు స్వయంగా గోతులు తవ్వి మొక్కలు పాకారు. ఇది రొటీన్ గానే ఉంది కదయ్యా. అక్కడే తప్పులో కాలేశారు సార్. అసలు వెరైటీ చెప్పనా? ఆ తర్వాత మంత్రులు ఎవరు గోతులు వాళ్ళే తవ్వుతున్నారు. సంథింగ్ డిఫరెంట్. ఈ రోజు నుంచి ఈయనే మన పత్రిక వాక్య నిర్మాణకర్త. థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకోండి. అలా కాదు అలా కాదు, తీసుకోండి. చూసావమ్మా వీడికి స్క్రూ లూజు. నో, అవధాని మాస్టర్ ఎంఏ ఫిలాసఫీ చేశారు. మేమంతా చదువుకుంది ఆయన దగ్గరే. ఆయన ఇలా టీలు అందించే దుస్థితిలో నేను చూడలేను మావయ్య. అవునమ్మా, నన్ను నేను తెలుసుకోవడానికే చాలా రోజులు పట్టింది. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఏంటి అరుపులు? నేను నీలాగే ఒక స్కెచ్ చేశాను. రియలీ? రియలీ కాదు, ఇమాజినేషన్. అలా పట్టుకొని చెప్తాను, ఎలా ఉంది? ఏంటిది, వైట్ షీట్? వైట్ షీటా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకు అసలు కళ్ళు కనిపిస్తున్నాయా? మీకు అసలు కళా హృదయం ఉందా? సునిశ్చితంగా పరిశీలించండి. అందమైన పచ్చిక బయలు, ఒక తెల్లని గుర్రం ఎలా గడ్డి మేస్తుందో చూడండి. పచ్చిక బయలు ఎక్కడా? గుర్రం తినేసిందిగా. మరి గుర్రం ఎక్కడా? గడ్డి తిన్న తర్వాత గుర్రం ఎందుకుంటుందమ్మా? అది కూడా నాలాగే టింగ్ 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 అనిపోయింది.